నమ్ముతున్నారా కాంగ్రెస్ పార్టీని? నమ్మితే మీకు తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండు సార్లు ఓడగొట్టారు కదా మిమ్మల్ని, ఎట్లా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్ముతారనో లేకపోతే ప్రేమ చూపిస్తారనో ఎట్లా నమ్మాలా? సెంటిమెంట్ ఆధారంగా పోయిన మాట వాస్తవం. సెంటిమెంట్ మీద కొంత భ్రమపడ్డరు, అయ్యో తెలంగాణ ఉద్యమం చేసింది కదా అని భ్రమపడ్డరు. అది సచ్ ఆ భ్రమల నుంచి ఇప్పుడు ప్రయాణికం తొంగి చూస్తూ ఉన్నారు. ఈ ఏమిటిది, ఇది అప్పుల రాష్ట్రం చేస్తూ ఉన్నాడు ఒకటి, ఆడిన మాటలు తప్పుతూ ఉన్నారు రెండు, ఎట్లాంటి అది బరిదగించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి మాట వచ్చింది. కాబట్టి ఇవాళ ఉదాహరణకి ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా, ఈరోజు రైతు బంధం తీసుకున్నాడు, నిర్లజ్జగా నిస్సిగ్గుగా బహిరంగంగా రాజకీయం కోసం నేను అది తీసుకున్నా అని చెప్తా ఉన్నాడు. దళిత బంధు అక్కడ మొన్న రైతు బంధం తీసుకున్నాడు. ఇట్లా నేనేమంటున్నాను, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంది? ప్రజాస్వామ్యం ఏమన్నది? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయాలి. ఏ ప్రజల్ని ఏ రకంగా కూడా మనం ప్రలోభ పెట్టకుండా పార్టీ మీద అభిమానంతో నాయకుని మీద అభిమానంతో ఓటింగ్ జరగాలి అని చెప్పి మనం కానీ రాజ్యాంగంలో రాసుకున్నాం. ఆ రాజ్యాంగానికి ఇప్పుడు తూట్లు పడిచి ఆ స్పిరిట్ ఆఫ్ ద రాజకీయం స్ఫూర్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి పొక్కలు కొట్టి ఇవాళ నిర్భయంగా మేధావులు అందరూ ఉన్నారు, మాట చూస్తూ ఉంటారు. ఈ ప్రజాస్వామ్యం ఈ రకంగా పోతే ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఒక పథకం పెట్టి ఓట్లు ప్రభుత్వ డబ్బును వినియోగించుకొని ఓట్లు దండుకునేటువంటి సిస్టమ్ ఇది ఇక్కడ మొదలవుతూ ఉంది. ఈ టీఆర్ఎస్ పార్టీని మొట్టమొదటిసారిగా ఇట్టి ఇది ఇంకా ముందు పెరిగితే ప్రజాస్వామ్యం అభాస్యమవుతుంది. ఇలా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశంలో ఒక ఆదర్శప్రాయమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో. అలాంటి వ్యవస్థకు తూట్లు పడుతూ ఉంటే మేధావి వర్గం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ప్రజానీకం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ తాయిలాలతోటో పైసలతోటో లేకుంటే స్కీములతోటో ఓట్లను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి మంచిది కాదు. ఈరోజు హుజరాబాద్లో కనుక చూస్తే ఆ నాయకత్వం అక్కడ వెళ్ళి పర్చేజ్ చేస్తూ ఉన్నారు, కమ్యూనిటీ వైజ్గా, వార్డుల వైజ్గా, ప్రాంతాల వైజ్గా పర్చేజ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది అందరం చూస్తున్నాం. ఇది ఆ ప్రజాస్వామ్యాన్ని అపహసించుకుంటున్న పరిస్థితి. ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థ మన భారతదేశానికి అనేక దేశాలకు ఆదర్శం. మనం ఉన్నవానికి ఒకటే ఓటించడం, లేని వారికి ఒకటే ఓటించడం, చదువుకున్న వారికి ఒకటే ఓటించడం, చదువు లేని వారికి ఒకటే ఓటించినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఫ్లెక్సిబుల్, అతి ఫ్లెక్సిబుల్ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది, పార్లమెంటరీ వ్యవస్థ అనేది, ఫెడరల్ సిస్టమ్ కలిగి ఉన్నటువంటి సజీవంగా ఉన్నటువంటి వ్యవస్థ అనేది. ఆ వ్యవస్థకు నిర్భయంగా అసలు ఏమ నలుగురు నవ్వుతున్న ఆదేం పోయిందిలే అన్నటువంటి చందంగా ఈ రకమైనటువంటి చర్యలు మంచిది కాదు. ప్రజాస్వామ్యం చెడిపోతూ ఉంది. ఇది మనం కళ్ళార చూస్తూ ఉన్నాం. మేధావి వర్గం, రైతులోకం, నిరుద్యోగ యువకులు, చదువుకున్న విద్యార్థులు అందరూ దీన్ని ఆలోచన చేసి ఈ పార్టీ ఈ పద్ధతిలో నడవటం మంచిది కాదు. ఎస్, పార్టీలు ఉండాలి, ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఉండాలి, పార్టీలు ఉండాలి, అనేక పార్టీలు రావాలి, ప్రజలకు మేలైన కార్యక్రమాలు చేయడానికి సిద్ధాంతపరమైనటువంటి పార్టీలు రావాలి. కానీ ఈ లబ్ధి మూటలు పట్టుకొని పోయేటువంటి పార్టీలు వస్తే ఇది ప్రజాస్వామ్యం కూని అవుతుంది అనేటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రజానీకం. అంచేతనే కాంగ్రెస్ పార్టీ వైపు మరొకసారి జనం చూస్తారు. ఏదైనా అది ఎక్కువైతే విసిగిపోయి మళ్ళీ మా దిక్కు వస్తారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ శరణ్యం అనుకుంటారు. ఇలా ప్రజలందరూ చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇలా రైతుకు రుణమాఫీ చేస్తానడు, రైతు మీద ప్రేమ కనుక్కుంటే రుణమాఫీ చేసిపోయారు, చేసినావా? చేయలేదు. రెండవది అంటున్నప్పుడు దళిత బంధు పెట్టినావు. దళిత బంధు పెడితే నీకు దళితుల మీద కనుక అంత ప్రేమ ఉంటే, నీకు 66 ఏళ్ళ వయసు వచ్చిండొచ్చు, 30-40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉండొచ్చు, ఎన్నడూ లేని ప్రేమ కడుపులకి వెళ్ళి పేగులు తెంచుకొని ఇవాళ వచ్చింది అని అంటే హుజరాబాద్ ఎన్నికల వల్లనే వచ్చింది కదా. ఇలా ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు ఆ ఎన్నికల వలన వచ్చింది కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు మీరు రాజీనామా చేయడం మాకు 2000 కోట్లు వస్తాయని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇంత పచ్చి పచ్చిగా తప్పులు జరుగుతూ ఉంటే, వ్యవస్థను కూలదోస్తూ ఉంటే మనందరం ఆలోచించవలసిన అవసరం. మరిన్ని అప్డేట్స్ కోసం iFrames మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ Facebook and Twitter.